ఇందులో వచ్చిన పదహారు పద్యంతో ఆయన ఆపమనండి రైట్ ఒక్క నిమిషం అండి ఆశ్చర్యం అవుతుంది జనసేన 10 చోట్ల పోటీ చేయడం ఏంటి 20 చోట్ల కావాలి 50 చోట్ల కావాలని మా గురించి వకాల్తా పట్టుకొని మీరు మాట్లాడుతుంటే మీరు మా సోదరుడని చెప్పాలా లేకపోతే జనసేన కండువా కట్టుకున్నటువంటి ఒక జన సైనికుడని చెప్పాలా నాకైతే అర్థం కాదు నేను చెప్పలేనమ్మా అదే మళ్ళీ మీరు మీతో వచ్చిన ప్రాబ్లం అది సరే సరే సార్ 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 మీ పార్టీలో నాయకుడు నడుపుతున్న పత్రిక అని చెప్పాను అందుకని సరే నాయకుడు నడుపుతున్న పత్రిక మీరు మా యందు ఉన్నటువంటి ఉదార స్వభావంతో మీరు ఇన్ని చాట్ల పొడి చేయండి మీరు బలంగల నాయకులు కదా మీరు సింగిల్ గా ఎందుకు పోలేరు అంటే మీరు మా బలాన్ని 10 సార్లు పుంజుతున్నారు అదేదో ఆంజనేయుడు గనక బలాన్ని 10 సార్లు చెప్తే ఇంకొంచెం బలోపేతం అవుతాడు అన్నట్టుగా ఈ రోజు షర్మిలమ్మ గురించి మాట్లాడేటప్పుడు సార్ దయచేసి మీరందరూ ఒక కార్యకర్తలే ఆవిడ రాజన్న బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుందాం ఎందుకంటే రేప మాపు అన్నా చెల్లి ఒకటైపోయారు అనుకోండి అన్నా చెల్లి ఒకటైపోయారు అనుకోండి మీరు మాట్లాడిన ప్రతి పదం తప్పుడు అవుతుంది కేఏ పాల్తో పోలుస్తున్నారా అవి ఏదో మాట్లాడుతుందన్నారా ఇవాళ అన్న చెల్లెలు వంద అనుకుంటారు ఇంట్లో నుంచి బయటకు వచ్చాక వెంకటరెడ్డి ఏం మాట్లాడాడరా మన బిడ్డ గురించి మాట్లాడతాడా మన రాజన్న బిడ్డ గురించి మాట్లాడతారని వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు సార్ మీరు కూడా రెడ్ అయి ఉండొచ్చు కానీ దయచేసి రాజన్న రక్తానికి వాల్యూ ఇవ్వండి వాళ్ళన్న మాట్లాడనివ్వండి మీరు అనవసరం సజ్జల గారు మాట్లాడనివ్వండి మీరు అనవసరం తప్పది మనం మాట్లాడకూడదు ఈరోజు ఎక్కడో పెయిడ్ స్టార్డు పేమెంట్ ఆర్టిస్టు ఆ తల్లి గురించి ఆ క్యారెక్టర్ గురించి క్రిటిసైజ్ చేస్తున్నారు ఈ రోజు ఆవిడ సొంత మాటలు మాట్లాడుతుందా పర్సనల్ గా టార్గెట్ చేసిందా కేవలం అభివృద్ధి గురించి అడుగుతుంది హూ కిల్డ్ బాబాయ్ అని అక్కడ చంద్రబాబు గారు చెప్తారు కానీ ఏంటో పాపం షర్మిలమ్మ చెప్పలేకపోయింది అదేంటి అన్న నాకు ఆస్తిలో వాటా ఇచ్చినావా నన్ను రాజకీయంగా ఎదగనిచ్చినావా నా తల్లిని అమ్మ రాజీనామా పోస్ట్ ఇచ్చి బయటికి పంపించినావా అని ఒక్క పదం ఎందుకు వాడలేదండి కేవలం నువ్వు పథకాలు ఏం చేసినావు అభివృద్ధి ఏం చేసినావు నువ్వు టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అంటూ వైవి సుబ్బారెడ్డిని గారిని సైతం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు బాధగా ఉందా అయితే నేను జగన్ అన్నానే అంటానంటూ ఈరోజు ఆ తల్లి ఎంత తగ్గి మాట్లాడుతుంటే కనీసం కార్యకర్తల నుంచి కూడా క్రిటిసైజ్ చేసే స్థాయం ఇది రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇంత గొంతులు ఇచ్చేది ఒక్కొక్కరికి సార్ తప్పు సార్ ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడారంటే మా గురించి మాట్లాడతారు మా కార్యకర్తల గురించి మాట్లాడతారు ఆడబిడ్డ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు సార్ నిన్నమ్మన్నాడు దాకా ఆవిడ పాదయాత్ర చేస్తే గానీ గెలవరు ఏదో వ్యూహం సినిమాలో గనక భార్య చేతిలో చెయ్యేసి నువ్వు ముఖ్యమంత్రి అవ్వయ్యా అంటే ఆయన అయిపోయినంత తేలిక కాదు బటన్ నొక్కిన తేలిక అంత కాదు ముఖ్యమంత్రి కొన్ని వేల కిలోమీటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసింది ఆడబిడ్డ ఒక్కతే ఆ గెలుపుకి అనిల్ గారు షర్మిలమ్మ గారి పాదయాత్రలు ప్రార్థన యాత్రలు మీకు తెలియదా విజయమ్మ కంటతడి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా తల్లి కంటతడి పెట్టింది ఆ సంతోషం తట్టుకోలేక ఆ తల్లి అవతల గట్టు మీద ఉంది ఆ తల్లిని కేసీఆర్ గవర్నమెంట్ రాచి రంపాలు పెడుతుంటే కింద పడేస్తుంటే అరెస్ట్ చేస్తే కనీసం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి ఒక్క మాట కేసీఆర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల మీరు దయచేసి మా జనసేన ఆడవాళ్ళకి విలువలు ఇవ్వలేదని మేము బాధపడతాం టీడీపీ ఆడవాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అమెరికాలో ఉన్న వాళ్ళు తిట్టిస్తారంటే బాధపడతాం కానీ సొంత చెల్లిని మీలాంటి కార్యకర్తలు కూడా మాట్లాడుతుంటే ఏంటి సార్ ఇది వెంకటరెడ్డి గారు ఇబ్బంది పడతారట కాదు నాకు నాకు అల్టిమేట్ గా ఆ స్టూడియోలో ఉంటే ఆ ప్రేమలో నేను కూడా కనపడేవాడిని కానీ అక్కడే పడిపడి నవ్వుకునేవాడిని ఇప్పుడే మీరు నాకు ప్రేమ సార్ మీరు ఎక్కడైనా మీకు చేతన అయ్యేది నవ్వడం ఒక్కటే నవ్వండి సార్ సార్ నవ్వడం ఒక్కటే వచ్చినోడు నవ్వడం మాత్రమే చేస్తాడు మంచి ఆరోగ్యం అది మీరు మంచి ఆరోగ్యం జబర్దస్త్ లేకుండానే నవ్వుతున్నారంటే నవ్వు మంచిదా మా ఆరోగ్యం చాలా మంచిది మీరు నవ్వండి 10 మంది నవ్విచ్చండి దాంట్లో ఏమి తప్పు అంతేగాని ఈ రోజు రాజన్న బిడ్డని రాజన్న రక్తాన్ని జగనన్న సోదరిని మీ స్థాయికి మీరు క్రిటిసైజ్ చేసే స్థాయి సార్ అన్న చెల్లెలు 100 మాట్లాడుకుంటారు అన్న చెల్లెలు 100 మాట్లాడుకుంటారు చాలా తప్పు సార్ అది ఎవరో పేమెంట్ ఆర్టిస్ట్ అమెరికా నుంచి వాళ్ళని కూడా వాడెవడో వదిలేసిన దాన్ని షర్మిలమ్మ ఎలా పెళ్లి చేసుకుంది షర్మిలమ్మ ఎలా పెళ్లి చేసుకున్నాడు ఆ రెండో ఇవన్నీ తప్పుడు సమాచారం సార్ వద్దు ఒకళ్ళ క్యారెక్టర్ గురించి ఒకళ్ళు మాట్లాడుకోకూడదు సార్ ఖచ్చితంగా మీరు మాట్లాడలేదు సార్ మీకు పేమెంట్ అంతవరకే అందిందేమో మీరు అంతవరకే మాట్లాడారు అమెరికాలో ఉన్న అమెరికాలో ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ బాగా గిట్టుబాటు అయింది కాబట్టి కేవలం అతను పాపం షర్మిలమ్మ క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది ఎంత దారుణం సార్ ఈ స్థాయికి మీరు మాట్లాడుతున్నారు అమెరికాలో నుంచి పంచ ప్రభాకర్ ఇంకో ప్రభాకర్ ఎవరెవరు మరి ముందు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి మీ ఇంటి ఆడబిడ్డలకి గౌరవం ఇవ్వండి తర్వాత ఊళ్ళో వాళ్ళకి గౌరవిద్దురు గాని మీ ఇంటి ఆడబిడ్డ వర్మగారు ఇప్పుడు ఆమె ఏం పార్టీ నుంచి వచ్చింది సార్ ఫస్ట్ దానికి చెప్పండి మీరు ఒక ఆడపిల్ల సార్ ఒక ఆడపిల్ల రాజకీయాల్లోకి వస్తున్నటువంటి ఒక ఆడపిల్ల జనసేన మీరు
ఇదే పవన్ కళ్యాణ్ నేను 3 గాతే 30 చేసుకుంటాను జగన్ గారి భార్యను షర్మిలమ్మ గారి గురించో ఎప్పుడో మాట్లాడేవారు సార్ ఏ ఒక్క రోజు కూడా నా కర్మ బాగోక 3 పెళ్లిళ్లు చేసుకున్నాను ప్రతి ఒక్కరికి నష్టపరిహారం కట్టే చేసుకున్నాను నేనే ఊరికే చేసుకోలేదు ఊరికే చేసుకోలేదు ఒకరికి కట్నంగా ఇంత ఇచ్చినాను కాంపెన్సేషన్ ఒకరికి యావత్ ఆస్తి రాశాను ఇప్పుడు 3వ భార్యతో ఉంటున్నాను నా కర్మ బాగోక ఇలా జరిగిందిరా మీరు ఒక భార్యను పెట్టుకుని 30 స్టెప్నీలతో ఉంటారని మీ ముఖాన విసిరేసినప్పుడు ప్రశ్న ఈ రోజు నేను ఎంత మంది చేసుకుంటానని ఎక్కడ చెప్పారో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు రివైండ్ చేసి చెప్పండి ప్లే చేస్తారు వర్మ గారు ప్లే చేస్తారు ఆ ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను ఎంత మంది తిరుగుతారు సబ్జెక్ట్ ఏంటి దైత్యం ఏంటి దైత్యం ఇడుపుల పాయకి మళ్ళీ అదే పాదయాత్ర స్టార్ట్ చేశారు ఏదైతే గతంలో అయితే వాళ్ళ అన్న గెలుపుకు కారణమైన పాదయాత్రను మళ్ళీ రివైండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ స్టాండ్ సబ్మిషన్ అనుకోనంటే చెప్పండి సార్ 2014లో ఒక బ్రేక్ వచ్చాయన అది ఓదార్పు యాత్రకి ఏదో బ్రేక్ వచ్చినప్పుడు అమ్మాయి పాదయాత్ర చేసింది కానీ 2019 తర్వాత అమ్మాయి ఏం పాదయాత్ర చేయలేదు ఈయన అధికారంలో ఇది ఒకసారి గమనించి 2014లో ఆవిడ పాదయాత్ర చేసి ఉద్ధరించింది అనుకుంటే ఆయన ఓడిపోయాడు 2019లో ఆయన కాలం మీద ఆయన తాపత్రయ పడితే ఆయన అధికారంలోకి వచ్చాడు ఈ పాదయాత్రకి దీనికి అక్కడ సంబంధమే లేదని చెప్పి ఆవిడ పాదయాత్రలు ఎందుకు నిలబడడానికి ఆవిడ కారణం కదా లేదు సార్ అమ్మాయి ఓదార్పు యాత్ర ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి చేసింది ఓదార్పు యాత్ర పాదయాత్ర బట్ వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ ఎలక్షన్స్ లో 2014లో ఆళ్ళు పార్టీ తరఫున అమ్మగారు కానీ వాళ్ళ అమ్మాయి కానీ ప్రచారం అయితే చేశారు బైబిల్ పట్టుకొని అది చెప్పమనండి అంతేగాని ఈ పాదయాత్రలు మాత్రం 2014కే ఆవిడ పాదయాత్రతో సంబంధం లేదు అది ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు తర్వాత 2019లో ఆయన అంతటా ఆయనే పాదయాత్ర చేసుకున్నాడు పార్టీ అధికారంలో తెచ్చాడు ఇది క్లారిఫై చేసుకోండి అందుకని ఇంకెళ్ళలేదు ఇప్పుడు మీరు చెప్పండి సార్ ముఖ్యంగా ఏదైతే అన్న చెల్లెళ్ళు అందరూ కలిసి ఉన్నప్పుడు 2019 వరకు ఆయన కలిసే ఉన్నట్టు 2019 తర్వాత ఆయన మహాపాదయాత్ర చేసినట్టు దాని తర్వాత వ్యతిరేకత సార్ ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు చేశారు కదా ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇద్దామే అప్పుడు మీకు చెప్తాం ఇంకొకటి చెప్తాం వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు 100 రోజుల క్రితం జరిగితే మా సిన్న ఆయన చనిపోయినాడు అయ్యయ్యో మా నాయన పోయినాడు దీనికి అన్నిటికీ చంద్రబాబే కారణం అన్న వీడియో క్లిప్పింగ్ కూడా వర్మగారు ఓపిక ఉంటే వేయచ్చు రాజారెడ్డి గారు చావుకు కూడా చంద్రబాబే కారణం అంట ఇది ఎక్కడ దారుణం రా మా అసలు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చౌకీ అయిన కారణం అంటే ఎందుకంటే అసెంబ్లీకి రానికన్నా చేస్తాను అన్నాడంట చంద్రబాబు తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయిందంట దానికి కూడా చంద్రబాబు కారణం అంట కానీ మరి అక్కడెక్కడా పెట్టలేదండి తర్వాత వివేకానంద రెడ్డి చౌక్ కూడా ఆయనే కారణం అంట మరి నారాసుర రక్త చరిత్ర చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు కోడికత్తి ఘటన వీటన్నిటి పర్వం ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడండి ఒక్క ఛాన్స్ అని రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టాడు కాబట్టి నమ్మారు.